ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మీ పేరు? మీ పేరు శోభ. ఏం చేస్తారమ్మా? ఇంటి పని చేస్తా. ఇంటి పని. ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఇల్లు కూలుస్తామంటున్నారు కదా? మాకు వద్దండి, ఇక్కడే కావాలి. ఇక్కడే కావాలి, మాకు ఇక్కడే కావాలి. మాకు బతుకు దగ్గర ఉంది, ఇక్కడే కావాలి. ఇక్కడ ఉంటే అందరికి జ్వరాలు వస్తున్నాయి, విష జ్వరాలు వస్తున్నాయి, ఇబ్బందులు గురి చేస్తారు. మేము మంచిగానే ఉన్నాం, దేవుడి దేవాళ్ళ అందరం బాగానే ఉన్నాం. ఓకే, ఇప్పుడు మీకు ఇంద్రమాలి ఇల్లు ఇస్తామంటున్నారు, మంచిగా మంచి సౌకర్యాలతో ఇస్తామంటున్నారు. ఒకరి ఇల్లు ఉంటే పోతాం, మంచి వాటరు అన్ని ఉంటే పోతాం, మంచిగా ఉంటే పోతాం. చూపించాలి వాళ్ళు ఇంద్రమాలి ఇల్లు చూపించారా మీకు? చూపించలేదు, చూపించలేదు, చూపించలేదు. ఎట్లా ఉంది రేవంత్? మంచిగా పథకాలు బాగున్నాయా? సీఎం పథకాలు, కాంగ్రెస్ పథకాలు బాగున్నాయా? ఏం ఇస్తుండే, ఆయన ఏం చేస్తుండో తెలియట్లేదు. ఏం లేదు. మీకు అది 2000 వచ్చిందా? రాలేదండి, రాలేదు. పెట్టినాం కానీ రాలేదు. జీరో బిల్లు రాలేదు, ఏం రాలేదు. మాకు ఆయన ఏం చేస్తాం? కోటైతే బాగా నేర్చుకున్నాడు. తులం బంగారం వచ్చిందా మరి? ఏం రాలేదండి, ఏం రా, కష్టం చేసుకోవాలి, తినాలి, అంతే. ఏం రాలేదు మాకు, ఏం రాలేదు. నేను చెప్తున్నా, మాది గ్యాస్ అయిపోయింది సార్. గ్యాస్ అయిపోతే మా బాబు గ్యాస్ బుక్ చేసిండు, ఇంట్లో ఎవరు ఉండరు, నేను చదువుకోలేదు. అయితే గ్యాస్ వచ్చింది, వచ్చి నా పేరు అడిగిండ్రు సార్ కింద. పేరు అడిగితే నేను డోర్ తీసి ఓపెన్ చేసి అడిగిన, అన్న గ్యాస్ ఎవరిది, మాదేనా అంటానంటే, నీ పేరేం పేరు అంటే సత్యం అని చెప్పిన. చెప్పినాక ఏం చెప్పిండు, గ్యాస్ తెలియదు, ఓటీపీ నెంబర్ చెప్పా అన్నాడు. నా గ్యాస్ అయ్యి నీకు ఓటీపీ నెంబర్ చెప్తా నేను, గ్యాస్ అంది, నేను ఓటీపీ నెంబర్ ఎట్లా చెప్తా అంటే, నేను ముందుగా ఓటీపీ నెంబర్ చెప్పాను అన్నాడు, చెప్పా అన్నాడు. నేను చెప్పాను గ్యాస్ తీసుకొని రా అని చెప్పిన. చెప్తే గ్యాస్ వేయలేదు, నువ్వెవరికి చెప్పుకుంటావు, చెప్పుకోపో, ఏసారి కంప్లైంట్ ఇస్తావో ఇచ్చుకోపో అని చెప్పి మళ్ళీ కింది నుండి వచ్చి నా డోర్ కొట్టి మాట్లాడి నన్ను ఇష్టం వచ్చినట్లు తిట్టిపోయిండు సారు. గ్యాస్ ఆఫీస్ కాడికి ఉరికి నా ఉరికిపోయి ఆడపోయి మాట్లాడితే సార్ వాళ్ళందరూ ఉండి మాట్లాడిన, తప్పు కదా, గ్యాస్ అంది అని ఓటీపీ నెంబర్ ఎట్లా చెప్పమంటాడు, ఆయనకి తలకాయ పని చేస్తుందా లేదా అని చెప్పాడు. సార్ వాళ్ళంతా కోపం అయినరు, ఆయన అంత రుబాబుగా మాట్లాడుతున్నాడు సార్ గ్యాస్ వేసేట. ఆయన మార్పు బాగుందా మరి? ఏం బాగుంది సార్? ఏం బాగలేదు. ఆయన గ్యాస్ ఏకతోనే ఓటీపీ నెంబర్ చెప్పమంటాడు, ఎట్లా చెప్తారు సార్? నాకు గ్యాస్ ఇస్తేనే కదా ఆయనకు ఓటీపీ నెంబర్ చెప్పేది. 1200 తీసుకుంటున్నాడు గ్యాస్కు, ఆయన ఏం తక్కువ ఏం తీసుకుంటా లేడు. 1200 పైకి వస్తే 100 రూపాయలు ఇవ్వమంటాడు, మేము డబ్బులు కూడా అంగిస్తాం. ఏదేడు గ్యాస్ పేదవాళ్ళకి ఏం, మా ఇంటి నెంబర్ తెలుసు కదా, గ్యాస్ ఇంటి నెంబర్ బట్టి వచ్చి గ్యాస్ వేయాలి. ఆయన గ్యాస్ వేయాడు.